A to Z Civil Works. Learn everything. Hi friends, మీరు చూస్తున్నారు A to Z Civil Works YouTube channel. నేను మీ కర్ణాకర్ మునిగల్ శెట్టి. ఇకపైన మన ఛానల్ నుండి ఎలాంటి కన్స్ట్రక్షన్ కు సంబంధించిన పర్మిషన్స్ అయినా కూడా మనము తీసుకొని వర్క్ చేపిస్తామండి. నాట్ ఓన్లీ ల్యాండ్ సర్వేయింగ్ ప్లస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్, విల్లాస్, ఇలాంటివి, అపార్ట్మెంట్స్ ఇలాంటివే కాకుండా పర్మిషన్స్ కూడా గవర్నమెంట్ నుండి మనం తీసుకుంటాము. అవేంటంటే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, డిటిసిపి అప్రూవల్స్ మరియు ల్యాండ్ యూజర్స్ ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ అప్రూవల్స్, లేఅవుట్ పర్మిషన్స్ ఇలాంటివన్నీ మన ఛానల్ తరపు నుండి ఇకపైన మనం చేయబోతున్నామండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి కన్స్ట్రక్షన్ కావాలన్నా ప్రతిదానికి మన దగ్గరే మన ఛానల్ తరపు నుండి మనం ప్రతిదీ చేయిస్తాం. కాబట్టి మీకు ఏమన్నా కన్స్ట్రక్షన్స్ కావాలి, పర్మిషన్స్ కావాలి అని అంటే మన ఛానల్ని అప్రోచ్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటోజర్ సివిల్ వర్క్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఈ డోర్స్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మా దగ్గర హరీష్ ఉన్నారు ఈ డోర్స్ గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. హరీష్, ఈ డోర్స్ గురించి ఎట్లా, ఇప్పుడు ఇది మీరు ఎంత థిక్నెస్ యూజ్ చేస్తున్నారు, ఏంటి? ఇది వచ్చేసి కంప్లీట్లీ ఫారెన్ టెక్నాలజీ కాదు. ఓకే, సో దీని బెనిఫిట్ ఏంటి అంటే ఏంటంటే సపోజ్ మనం బెడ్రూమ్ లో పెట్టుకున్నాం అనుకోండి, ఏసీ ఆన్ చేస్తాం, ఏసీ అనేది బయటికి పోకుండా, ఇంకా మనం ఏమైనా మాట్లాడుతున్నాం బయటికి రాకుండా వినబడకుండా చాలా యూజ్ చేస్తుంది ఈ కేసింగ్. కేసింగ్, ఓకే, కేసింగ్ టోటల్ మన ఫ్రేమ్ కు టోటల్ టోటల్ ఎంత డోర్ ఎంత ఎంత అయితే ఉంటుందో అంత టోటల్ లో కేసింగ్ వచ్చేస్తుంది. ఓకే, దాని తర్వాత ఇది వచ్చేసి దీన్ని షెటర్ అనేది అంటాం. ఓకే, షెటర్ ఇది ఫ్రేమ్ అండ్ ఇది వచ్చేసి ఆర్కిటెక్ట్. ఓకే, ఇది వచ్చేసి ఆర్కిటెక్ట్, ఇది షెటర్, ఇది ఫ్రేమ్. ఓకే, ఇప్పుడు మనకు మినిమం థిక్నెస్ అనేది మన షెటర్ థిక్నెస్ ఎంత ఉంటుంది? 42 ఉంటుంది. 42 ఉంటుంది, అంటే మినిమం 42 ఉంటుందా, ఇంకా దీనికంటే తక్కువ యూజ్ చేసుకోవచ్చు? ఓకే, మినిమం ఇంతకంటే తక్కువ చేసుకోవాలా? చేసుకోవచ్చు, కానీ 42 అనేది ఎగ్జాక్ట్ గా ఆర్మీ లైసెన్స్ ప్రకారం యూజ్ చేస్తున్నారు కదా, ఇది ఏం లాక్స్? లాక్ సిస్టమ్ ఇది వచ్చేసి ఇక్కడ బటన్ వచ్చేసింది. ఈ విధంగా యూజ్ అయితే బయట నుంచి కీ తెలుసుకోవచ్చు. ఓకే, లోపల వచ్చేసి డైరెక్ట్ లాక్ చేసేసి ప్రెస్ చేస్తే సరిపోతుంది, లాక్ అవుతుంది. లాక్ అవుతుంది, ఓపెన్ చేయాలంటే బై లోపల నుంచి డైరెక్ట్ రాగానే ఓపెన్ అయిపోతుంది. బయట నుంచి ఓపెన్ చేయాలంటే పక్క కీస్ కావాలి. ఓకే ఓకే, ఇక్కడ ఏ కంపెనీ వచ్చేసి మనం హెచ్ లో బాగున్నాయండి. మనం హ్యాండిల్ అనేది ఏమో అవసరం లేదా? హ్యాండిల్ అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి హ్యాండిల్ కావాలి అని పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు వేరే దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు నేను నాకు చిన్నది ఏంటంటే ఇప్పుడు అనుకోకుండా మనకు వర్షం పడ్డది, వర్షం పడ్డప్పుడు ఈ ఉండే మనం పారైపోవడం, వాటర్ వాటర్ పారైపోవడం జరుగుతుంది. స్వెల్ అనేది వస్తాం కాదు, ఓకే, కంప్లీట్ గా వాటర్ అనేది వచ్చింది. ఓకే, నువ్వు ఎంత వాటర్ కూడా వాటర్ లో నుంచి వెళ్ళినా కానీ స్వెల్లింగ్ ప్రాపర్టీస్ అనేవి అక్కడ ఉండవు. ఓకే, ఇప్పుడు దీనికి మనం ఏం టైప్ ఆఫ్ రోడ్డు యూజ్ చేస్తున్నారు దీంట్లో? ఇది కంప్లీట్లీ బైసన్. బైసన్ అంటే? బైసన్ అంటే సిమెంట్ కాదు, సిమెంట్ పౌడర్ కాదు. అంటే వుడ్ అనేది కాదా? వుడ్ కాదు. అందుకే వుడ్ కు దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఏంటంటే వుడ్ కు దీనికి డిఫరెన్స్? వుడ్ అంటే నార్మల్ మన టేబుల్ వుడ్ కానీ కంప్లీట్లీ సిమెంట్ బాగుంది. ఓకే, దీనికి రేపు వాటర్ వచ్చిన మరి ఫైర్ రెసిస్టెన్స్ ఏమైనా ఉంటుందా? ఫైర్ రెసిస్టెన్స్ సపరేట్ గా ఉంటాయి, కావాలి అని అంటే మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది మెయిన్లీ ఇది వచ్చేసి మనకు చెదలు కానీ వర్షం లేదా వాటర్ డామేజ్ కాకుండా ఉంటుంది. ఇది వచ్చేసి ఏం కలర్ వచ్చేసింది మనకు? ఇది డార్క్ జీబ్రా. డార్క్ జీబ్రా, ఓకే, కలిసి ఇప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఈ కలర్ వచ్చేసి డార్క్ జీబ్రా అనేది. ఇది మన ఫుడ్ కాదు, సిమెంట్ ప్రాపర్టీస్ తో ఉన్న లాంటిది మాకు ఈ మెటీరియల్ యూజ్ చేసినారు. ఏంటంటే రేపు మనం వాటర్ ఏదైనా వర్షంలో కానీ వాటర్ పడ్డా కూడా ఇది అనేది మనకి ఏం ప్రాబ్లం లేదు, పాడైపోకుండా ఉంటుంది. ఇంకొకటి మనకు మనం చూస్తాం అక్కడిక్కడ ఏదైనా కర్ర పొడ్డుకు చెదలు లాంటిదే ఒకటి వస్తుంది,
ఆ ఒడ్డును తినేస్తుంది, ఒడ్డు పాడైపోతుంది. ఇప్పుడు అది కూడా మనకు బెనిఫిట్ ఒకటి ఉంది, అది చెదలు అనేది రాదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఇది ఎట్లా, ఇది మినిమం ఇది ఫ్రేమ్ ఉంది కదా, సపరేట్ ఇంత థిక్నెస్ ఉండాలి. ఇప్పుడు 4 inch వాడంటే 9 inch వాడాలి, డిఫరెంట్ బాల్ కట్టిన తర్వాత ప్యాకింగ్ చేస్తా ఎక్స్టెండ్ అవుతుంది. సో మేము బాల్ విడ్త్ తీసుకుంటాం, బాల్ విడ్త్ తీసుకుని బాల్ విడ్త్ ఎంత ఉంటే దాన్ని బట్టి మేము ఈ ఫ్రేమ్ సైజ్. ఓకే, మన వాల్ విడ్త్ ఎంత ఉంటుందో అంత ఫ్రేమ్ సైజ్ చేసేసి ఇది వచ్చేసి ఆర్ట్రే అనేది ఏంటంటే మనకు డిజైన్ పర్పస్ లో ఆర్ట్రే ఇది. ఆహా, ఇప్పుడు మనకు ఇది అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ టూ సైడ్స్ అవుట్ సైడ్ చేంజ్ చేస్తారు. ఇప్పుడు వచ్చేసి మనము డోర్ ఫిక్ చేస్తున్నాం. ఫిక్ చేసిన తర్వాత మాకు ఫోమ్ అనేది మీరు చేస్తారు కదా, అప్లై చేస్తాను. దేని కొని అప్లై చేస్తాం, ఫోమ్ అనేది ఇక్కడ తీసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మాకు ఫోమ్ అనేది కనిపిస్తుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ ఫోమ్ మనకు ఇప్పుడు అనుకోకుండా మనకు ఒక 4 feet డోర్ విడుతుంది అనుకో, ఒక 10 mm తక్కువ చేసి డోర్ విడుతున్నాం, డోర్ మనకు తీసుకొని వస్తాను డోర్ ఫ్రేమ్ లో, ఎందుకంటే ఫ్రీగా మూవ్ అవ్వదు మూవ్ అవ్వడానికి. ఇప్పుడు ఇంతకు ముందు ఎట్లుండే ఫ్రెండ్స్, మనము వాల్ కట్టేటప్పుడు ఇంతకు ముందు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇది వచ్చేసి 10 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉందంటే మనం డైరెక్ట్ ఫ్రేమ్ పెట్టాలి. మనకేంటి కార్పెంటర్ అనేవాడు ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత బ్రిక్ వర్క్ కట్టడం అనేది నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏమైంది, టోటల్ బిల్డింగ్ రెడీ అయిన తర్వాత మనం రెడీమేడ్ డోర్స్ వచ్చేసి డోర్స్ వచ్చేసి ఫిక్స్ చేసుకోవడం, అంతే. ఆ విధంగా ఫిక్స్ చేస్తున్నారు, దానికి మనకు ఫ్రీ మూవ్ అవ్వడానికి ఒక 10 mm తక్కువలో తీసుకొని వస్తారు. తీసుకొచ్చేసి ఫిక్స్ చేసేసి మన డోర్స్ అన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే ఏ పార్ట్ వైజ్ మనకు వస్తుంది ప్రతిదీ ఇక్కడికి వచ్చేసి డైరెక్ట్ వీళ్ళు మన బిల్డింగ్ లోనే ఫిక్సింగ్ అనేది ఉంటుంది. టోటల్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది కేసింగ్, ఇక్కడ చూడండి మనకు అన్ని కనిపిస్తున్నాయి. ఇది కేసింగ్ వచ్చేసి ఫ్రేమ్ మన షట్టర్ అనేది డోర్స్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మనం అనుకోకుండా డైరెక్ట్ వచ్చేసి వాల్ కట్ చేయకుండా మ్యాగ్నెటిక్ స్టాపర్ అనేది ఉంటుంది, చూడండి వెళ్ళేసి దానికి టచ్ అయిపోతుంది. మన వాల్ అనేది డ్యామేజ్ కాకుండా డోర్ కూడా మనం అనుకోకుండా ఇలా ప్రెస్ చేసినాం అనుకోండి ఫ్రెండ్, డోర్ ను ఈ విధంగా ప్రెస్ చేసినప్పుడు డోర్ కూడా ఇక్కడ టచ్ అయినప్పుడు డోర్ అనేది డ్యామేజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకు ఇది మ్యాగ్నెటిక్ స్టాపర్ అనేది డైరెక్ట్ ఇక్కడ ఫిక్స్ చేసుకొని అది వచ్చేసేసి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. ఆ విధంగా ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. బెడ్రూమ్ కాబట్టి మ్యాగ్నెట్ స్టాపర్ పెట్టేసుకోవచ్చు, బాత్రూమ్ లో అయితే పివిసి బాపర్ పెట్టాలి. ఇక్కడ చూడండి అంత రిక్వైర్మెంట్ ఉండదు కాబట్టి వాల్స్ ఏం కాకుండా నార్మల్ గా ఇంకొకటి ఏంటంటే మనము టైల్స్ అనేది ఇక్కడ వేస్తాం కదా సార్, టైల్స్ లేయింగ్ వాల్ డ్యాడవు టైల్స్ లేయింగ్ అనేది ఏమైనా జరుగుతుంది. వేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఇట్లా డోర్ ను డైరెక్ట్ ఇట్లా పెట్టినప్పుడు మనకి ఇక్కడ చూడండి సార్, ఇది మూవ్ అని ఇక్కడ టచ్ అయ్యేసి ఈ టైల్ డ్యామేజ్ కావడం కానీ లేదా డోర్ డ్యామేజ్ కావడం జరుగుతుంది. కాబట్టి అలా జరగకుండా మనకి కింద పీవీసీ స్టాపర్ అనేది ప్రొవైడ్ చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసేసి ఇట్లా వచ్చేసి అక్కడ డైరెక్ట్ దాన్ని టచ్ చేసి మనకు వాళ్ళు కానీ మన టైల్స్ కానీ టచ్ కాకుండా మన డోర్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. మనకి ఇందాక చెప్పినట్టు మన అది చెప్పారు కదా, ఎందుకోసం అంటే మనకు ఇప్పుడు ఈ బాత్రూమ్ టైల్స్ మనం కాబట్టి వాటర్ పడుతుంది, వాటర్ పడ్డా కూడా మనకు మెయిన్ యూజ్ ఏంటంటే ఇది బాగా కాకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి మనకు చాలా బాగా మంచి బెనిఫిట్ అన్నట్టు. ఇప్పుడు షవర్ పాయింట్ ఉంది, ఏదో వాటర్ పడిపోతాయి, పడిపోయినప్పుడు మన నార్మల్ డోర్స్ వచ్చేసి ఏమైందంటే పారైపోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి అది ఒకటి వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది మనకు ఒకటి బెనిఫిట్ అన్నట్టు. ఇంకోటి ఇది వచ్చేసి డిస్ట్యాక్, మనం ఏదైతే దీంట్లో లాక్ చేసేసుకోవచ్చు, ఇంకేమైనా చెప్పినా డిస్ట్యాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతా ఓకే, ఇది ఓన్లీ డైరెక్ట్ లాక్ చేస్తా ప్రతి లాక్ ఫిక్స్ చేస్తా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి అది ఫిక్స్ చేస్తాం. ఓకే,
ఇప్పుడు మన నెక్స్ట్ లాక్ అనేది ఇక్కడ వేసేసుకుంటే ఇది సరిపోతుంది. అవుట్ సైడ్ నుండి లోపల ఉన్నప్పుడు ఇప్పుడు నేను లోపల ఇక్కడ ఉండేసి చేసేసి ప్రెస్ చేశాను. ఇప్పుడు బయట నుండి లాక్ లాక్ అయిపోతుంది. బయట నుండి కీ నుండి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఇది కాయిన్ చేస్తాను అంటే ఇది బయట నుంచి కాయిన్ తో తీసేస్తాను. మన బెడ్రూమ్స్ కి ఏమో కీ ప్రెస్ ఆన్ చేస్తాం. కాయిన్ చేస్తాం కాబట్టి ఇంకా డోర్స్ వల్ల మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోర్స్ ఏ విధంగా ఉంటాయి? మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అవైలబుల్ ఉన్నాయి. ఎలా కావాలంటే ఇవి వచ్చేసి డోర్స్ అయినా ఇది చూడండి. ఈ విధంగా వచ్చేసి మాకు ప్యాక్ చేస్తారు. ప్యాకింగ్ వచ్చేసి డైరెక్ట్ కంపెనీ ఉండాలి. మా వెడ్ డోర్స్ అనేది ఈ విధంగా, ఎందుకంటే మాకు డోర్ అనేది డ్యామేజ్ కాకుండా ఈ విధంగా వచ్చేస్తుంది.